రాజకీయ పార్టీలకు జాతీయ హోదా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు జాతీయ హోదాను ఉపసంహరించుకుంది. అయితే కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. అసలు జాతీయ హోదా పొందడానికి ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సిన కనీస అర్హత ఏమిటి? ఇందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? వాచ్ ది స్టోరీ. జాతీయ హోదా విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సిపిఐ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటి వరకు ఉన్న జాతీయ హోదాను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఏ రాజకీయ పార్టీకైనా జాతీయ పార్టీ హోదా దక్కాలంటే కొన్ని కనీస అర్హతలు ఉండాలి. చివరిసారిగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోటీ చేసి ఉండాలి. అలాగే ఆయా రాష్ట్రాల్లో మొత్తం పోలైన ఓట్లలో కనీసం 6% ఓట్లు తెచ్చుకుని ఉండాలి. అంతేకాదు లోక్సభలో సదరు పార్టీకి కనీసం 4 సభ్యులు ఉండాలి. ఇది మొదటి నిబంధన. గత లోక్సభ ఎన్నికల్లో లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లు గెలుచుకుని ఉండాలి. ఇది రెండో నిబంధన. మరో అతి ముఖ్యమైన నిబంధన ఏమిటంటే కనీసం 4 రాష్ట్రాల్లో సదరు రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా నమోదై ఉండాలి. ఈ నిబంధనల నేపథ్యంలో సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు జాతీయ హోదాను ఎన్నికల సంఘం రద్దు చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తాజాగా జాతీయ హోదా కల్పించింది. దీంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీల జాబితాలో కేవలం 5 రాజకీయ పార్టీలే మిగిలాయి. ఏవైనా ఎన్నికల సంఘం నిర్ణయంతో సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నిరాశ అలముకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా రావడంతో ఆ పార్టీ క్యాడర్లో జోష్ నెలకొంది.